గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్, ఇన్ఫాక్ట్ నిఫ్టీ లాభాలతో ట్రేడ్ కావాలో నష్టాల్లో జారుకోవాలో తేల్చుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం అయితే నష్టాల్లో ఉంది. 10,948 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సో కొద్దిసేపు లాభాల్లో కొద్దిసేపు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ కూడా అదే పరిస్థితి. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది యాజ్ యూజువల్, 0.5% డౌన్ మిడ్ క్యాప్ ఇండెక్స్. సో బుల్ మార్కెట్ కొనసాగుతోంది ఇండెక్స్ పరంగా, బట్ బేరిష్గా ఉన్నాయి మిడ్ క్యాప్స్. బేర్ మార్కెట్లో ఉంది మిడ్ క్యాప్ యూనివర్స్ మొత్తం కూడా. సో మైండ్ట్రీ, ఆర్బీఎల్ బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినప్పటికీ సెల్లింగ్, సెల్ ఆన్ న్యూస్ అన్న వార్త అనే పద్ధతిలో నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ ఆయిల్ ఇండెక్స్ మొత్తం రాయల్టీ రిలీఫ్ వచ్చింది. సో ఈ స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ బ్యాంక్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. బజాజ్ ఫైనాన్స్ కూడా ఎర్నింగ్స్ పరంగా ఓకే, బట్ లోవర్ లోన్ గ్రోత్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. హెచ్డిఎఫ్సి ట్విన్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం పాజిటివ్గా ఉంది. సో హెచ్డిఎఫ్సి నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొన్న వాటా తర్వాత కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కౌంటర్లో ఒక పాజిటివ్ ధోరణి అనేది కొనసాగుతుంది. చెప్పుకోవాల్సింది ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ థ్యాంక్స్ టు కోటక్ బ్యాంక్ అండ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 4% పెరిగింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇలా మెజారిటీ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్ అవుట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అలాగే మిడ్ క్యాప్ ఐటీలో మాత్రం సెల్లింగ్ ఉంది. మైండ్ట్రీ, ఒరాకిల్ సాఫ్ట్, ఇన్ఫోఎడ్జ్, టీసీఎస్ ఇలాంటివన్నీ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మాలో కూడా పెయిన్ కొనసాగుతుంది. అరబింద ఫార్మా, లూపిన్, ఫోర్టీస్ హెల్త్ కేర్, క్యాడిలా, స్ట్రైడ్స్, ఓకార్డ్ ఫార్మా ఇవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న కౌంటర్స్. మెటల్స్లో కొంత రికవరీ కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ లైక్ హిందాల్కో లాంటివి పాజిటివ్గా ఉన్నాయి. అదర్ స్టాక్స్ మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో టైటాన్, సారీ, హిందాల్కో నెగిటివ్గా ఉంది. అండ్ అదర్ స్టాక్స్లో కొంత పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అలాగే టైటాన్ 2.5% పెరిగింది. సో ఓవరాల్గా నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో మనకు 21 స్టాక్స్ లాభాల్లో ఉంటాయి, 28 స్టాక్స్ నష్టాల్లో వితౌట్ చేంజ్ ఒక స్టాక్ కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్స్లో మనం బ్యాంక్స్ గురించి అనుకున్నాం. అలాగే అదానీ పవర్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, 8% పెరిగింది. రాడికో ఖైతాన్, సెన్సిటివ్ టెక్స్టైల్స్, ఎన్బిసిసి, పవర్ ఫైనాన్స్, ఇంద్రప్రస్థ గ్యాస్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్, గుజరాత్ పేపర్ పోర్ట్, డిబి కార్ప్ ఇలాంటివన్నీ లాభాల్లో ఉంటాయి, నష్టాల్లో ఉన్నాయి. పీసీ జ్యువెలర్స్, మైండ్ట్రీ మనం ఇందాక అనుకున్నాం, 8K మైల్ సాఫ్ట్వేర్ నిన్న పెరిగింది, వాళ్ళు తగ్గింది, సరిపోయింది. జైన్ ఇరిగేషన్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, కిటెక్స్ గార్మెంట్స్, శ్రే ఇన్ఫ్రా, హిందాల్కో, క్వాలిటీ, దిలీప్ బిల్డ్కాన్, మన్పసంద్ బెవరేజెస్ ఇవన్నీ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు నష్టాలు మూటగట్టి పెడుతున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మిడ్ క్యాప్ సెల్లింగ్ అనేది కొనసాగుతున్న బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. ఆల్మోస్ట్ 1:3 అని చెప్పుకోవచ్చు. లాభాల్లో ఉన్న స్టాక్స్, నష్టాల్లో ఉన్న స్టాక్స్ మధ్య నిష్పత్తి, ఒక స్టాక్ పెరిగితే 3 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇంకా ఎనలిస్ట్ ఏమంటున్నారని తెలుసుకుందాం. సో ఎటువంటి ఇండివిజువల్ కౌంటర్స్లో, అఫ్కోర్స్ నిఫ్టీ ఇలాంటివన్నీ పెద్దగా ఏమి మూమెంట్ కనపడలేదు, ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్ లో యాక్షన్ గమనిస్తున్నారు? ప్రాబ్లమ్ ఐ థింక్ టిపికల్లీ నిఫ్టీ మనం చూస్తే కనుక ఈరోజు కొన్ని స్టాక్స్ వల్లే ఐ థింక్ ఇట్స్ ఏబుల్ టు హోల్డ్ అండి, అదర్వైజ్ ఇంకా కిందకు వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపించేది. ఫర్ ఇన్స్టెన్స్ మెటల్ స్పేస్ లో చూస్తే కనుక వేదాంత పాజిటివ్ లో ఉంది, అదేవిధంగా హిండాల్కో నెగిటివ్ లో ఉంది. సో ఇట్స్ ఎ ప్యూర్ ప్లే నిఫ్టీ మేనేజ్మెంట్ ఆర్ మేబీ బ్యాంక్ నిఫ్టీ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ వీక్లీ కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ద ప్లే వుడ్ బి, ఐ థింక్ ఎక్స్పైరీ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ క్లోజింగ్ ప్రైస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. నా ఉద్దేశంలో నిఫ్టీ కనుక చూస్తే 10,880 ప్రాబ్లీ దట్ షుడ్ బి ద బాటమ్ అన్న ఉద్దేశం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా. బట్ అగైన్ ఇండివిజువల్ స్టాక్స్ లో చూస్తే కనుక చాలా క్రాక్స్ రావడం చూస్తున్నాం మనం. సో మొన్నటి ప్రీవియస్ స్వింగ్ లోస్ కూడా చాలా స్టాక్స్ మనం బ్రీచ్ అవడం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రేమాండ్స్ గానీ, టాటా గ్లోబల్ గానీ, లేదంటే శ్రేయ్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఎఫ్ఎండో స్పేస్ లో ఉన్నాయి. ఎస్పెషలీ ఇన్ఫాక్ట్ అశోక్ లీలాండ్ కూడా 116 మనం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాం, నిన్నే వర్టికల్ క్రాక్ రావడం చూసాం డౌన్ సైడ్. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐ థింక్ దేర్ ఇస్ మోర్ పెయిన్ అన్నట్టు కనిపిస్తుంది. సో అన్లెస్ దేర్ ఇస్ సమ్ రిలీఫ్ అండ్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200 క్లోజ్ అవుతేనే ఐ థింక్ ఫ్రెష్ బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు అండి. అదర్వైజ్ ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ గానే ట్రేడర్స్ కి మనం సజెషన్స్ ఇవ్వచ్చు ఈ స్టేజ్ లో. అండ్ ఇన్వెస్టర్స్ ఇన్ కేస్ దే వాంట్ టు బై ఫర్ 1 or 2 ఇయర్స్ అయినా కూడా ఐ థింక్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకు ఒక స్టేజ్ లో కొద్ది కన్సాలిడేట్ అని అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి పెక్యులర్ మార్కెట్స్ లో ఐ థింక్ దూరం ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా.
అండ్ స్టెబిలిటీ వచ్చినాక అట్లీస్ట్ 10-15% ఆర్ మేబీ 20% పైన దొరికినా కూడా ఇట్స్ కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే కిందకి ఎంత వస్తుందని మనం చెప్పలేకపోతున్నాం. అదేవిధంగా ఫార్మా స్పేస్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ మనం కంటిన్యూస్ గా రిపీట్ చేస్తూ వచ్చాం, జనవరిలో కూడా ఇలాంటి బిగ్ మూవ్స్ చూసామని. సో అదే కోవలో ఐ థింక్ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే లూపిన్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 740-750 నుంచి 900 వెళ్ళి ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయింది, విచ్ ఈస్ 800. సో ఈ సస్టైన్ అవుతాయా? మేబీ నాట్ అనే ఈ స్టేజ్ లో చెప్పొచ్చు, ఎందుకంటే డిఫెన్సివ్ అయినప్పటికీ అది ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం, క్లియర్ అప్ ట్రెండ్ అయితే వాటిలో కనపడలేదు. సో ఈ నేపథ్యంలో విన్నర్స్ తోనే మనం వీ హ్యావ్ టు బి విత్ లాంగ్ పొజిషన్స్ ఒకవేళ తీసుకున్నా కూడా ఐ థింక్ ఓన్లీ 7-11 స్టాక్స్ మనకి విన్నర్స్ లా కనిపిస్తున్నాయి నిఫ్టీ పరంగా చూస్తే కనుక. మేబీ హెచ్డిఎఫ్సీ ట్విన్స్, బజాజ్ ట్విన్స్ ఇలాంటి స్టాక్స్ లోనే మేబీ కరెక్షన్ లో లాంగ్ పొజిషన్ తీసుకుని వాటిలో కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ స్టాక్స్ కూడా క్రాక్ అవటం మొదలెడితే వర్టికలీ పడతాం చూసాం మనం. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ స్టేజ్ లో, అండ్ వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ అనేది ఎంటర్ అవ్వకూడదు నా ఉద్దేశం. ఈ రోజు కానీ చాలా వోలటాలిటీ అనేది చూసామండి, లో నుంచి రికవర్ అయింది, మళ్ళీ ఇప్పుడు డే స్లోస్ దగ్గర మళ్ళీ రావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు జస్ట్ మనకి కోటక్ బ్యాంక్ ఒక డౌన్ సైడ్ మనకి రావడం చూసాం, దాని కారణంగా అంటే 4.5% దాకా కోటక్ బ్యాంక్ లో డౌన్ ట్రెండ్ ఉంది. దాని కారణంగా బ్యాంక్ నిఫ్టీ ఒక్కసారి మనకి స్ట్రెంత్ కనపరిచింది మనకి ఒక 1-2 hours బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ గా డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి ఈ వోలటాలిటీని దృష్టిలో పెట్టుకుని నా ఉద్దేశం ప్రకారం కోటక్ బ్యాంక్ కరెంట్ అవర్స్ లో ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్పారండి. నెక్స్ట్ ఫ్యూ డేస్ కి 1320 and 1300 క్లోజర్ గా అంటే ఒక 30-40 rupees ఇంకా ఈ స్టాక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడే కాకుండా కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీస్ అంటే క్లోజర్ గా 1336 ఫ్యూచర్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, 1350 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు కోటక్ బ్యాంక్ ని సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. అదేవిధంగా కొన్ని ఐటీ కంపెనీస్ లో మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇన్ని రోజులు అవుట్ పర్ఫామ్ చేశాయి, ఐటీ కంపెనీస్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. ఎన్ఐటీ టెక్నాలజీస్ ని కూడా ర్యాలీస్ లో సెల్ చేయమని చెప్తాను. 1060 దాని నెక్స్ట్ టార్గెట్ గా డౌన్ సైడ్ రావచ్చు, 1011-20 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ విషయానికి వస్తే కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్ వీక్ ఉన్నప్పుడు పిఎస్యు బ్యాంక్ స్టాప్ సపోర్ట్ తో కొంచెం 26,800 దగ్గర ఆగొచ్చు. కాబట్టి ఈ సిరీస్ లో బ్యాంక్ నిఫ్టీకి ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే కాల్స్ తీసుకోమని చెప్తాను. 26,800 దగ్గర కింద స్టాప్ లాస్ పెట్టుకుని 26,900 కాల్స్ ని ట్రై చేయమని చెప్తాను ఈ సిరీస్ కానీ. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ కర్నూలు నుంచి చంద్రశేఖర్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పీసీజ్ లో 250 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఎవరైతే చేయమంటారు సార్? అట్లే జెట్ ఎయిర్వేస్ 8K miles తీసుకొచ్చారు. జెట్ ఎయిర్వేస్ 8K miles 8K miles అవును సార్. ఈ రెండు కొనుక్కుంటారా? అవును సార్, కొనుక్కోవచ్చు. రేట్ కొందాం అనుకుంటున్నారు? అదే 100 quantity సార్. ఓకే, క్వాంటిటీ ఓకే, బట్ ఈ రెండు అయితే మీరు ఫ్రెష్ గా కొందాం అనుకుంటున్నారు, జెట్ ఎయిర్వేస్ అండ్ 8K miles. మీరు చూస్ చేస్తున్న మూడు స్టాక్స్ కూడా వీకెస్ట్ స్టాక్స్ అండి. పీసీ జ్యువెలర్ మనం 600 నుంచి ఎప్పుడైతే 270-280 క్రాక్ అయిందో టచ్ అవుదని చెప్తా ఉన్నాం కంటిన్యూస్ గా. సో వీ స్టిక్ టు ద సేమ్ వర్డ్ అండి. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొంటారంటే ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ ని మీరు కొంటాం అనేది స్టాక్ మార్కెట్ లో జనరలీ ఇట్స్ ఎ సూయిసైడల్ అంటాం మనం. సో మనకు తెలుసు స్టాక్ పడుతుందని బట్ స్టిల్ వీఆర్ బయింగ్ అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి, అన్లెస్ మీ దగ్గర ఫ్రీ మనీ ఉండి దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే తప్ప. సో డెఫినెట్లీ వద్దనే సజెషన్ అది. ఇన్ కేసు ఒకవేళ పీసీ జ్యువెలర్లో పుల్ బ్యాక్ వచ్చినా కూడా ప్రాబ్లీ 160-170 దాకా రావచ్చు, ఎందుకంటే హై బీటా స్టాక్ ఇది, లాస్ట్ టైం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో డబల్ అవటం చూసాం. సో డెఫినెట్లీ వద్దనే నా సజెషన్. నా ఉద్దేశంలో ఈ స్టాక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో యాజ్ లో యాజ్ 30-35 దాకా కూడా రావచ్చు. 78 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ జెట్ ఎయిర్వేస్ కూడా ఐ థింక్ లాస్ట్ 7-8 months లో బాగా డెంట్ అయిన స్టాక్ ఇది, 883 నుంచి క్లోజ్ టు 300 దాకా రావటం చూసాం. దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 4 years లో దగ్గరే ఉంది, విచ్ ఈస్ అబౌట్ 230. సో 230 వస్తేనే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మీకు ఉన్న పొజిషన్ అయితే ఉంచండి. బట్ అగైన్ ఈ స్టాక్ ని మీరు 530 ఒకవేళ వచ్చింది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అంటే కనుక ఆ ప్రైస్ మార్క్ చేసుకుని అక్కడ ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ 8K miles కూడా నిన్న రిజల్ట్స్ తర్వాత ఐ థింక్ టోటలీ గివ్ అప్ అయిందండి స్టాక్ నిన్న ఏదైతే పెరిగిందో. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీరు ఎంటర్ అవ్వాలంటే అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే ఇది 2017 లో 364 ఎప్పుడైతే కట్ అయిందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో 8K miles అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, బద్వేల్ నుంచి నాగేంద్ర. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, అడగండి సార్. పిఎన్బి, బిఓబి, ఓబిసి సార్ తీసుకోవాలనున్నాను.
టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ కోసం మన కుటుంబరావు గారు సార్ గురుగా చెప్పారు కదా, ఈ తీసుకుంటే మామూలుగా 150-200% రావచ్చు అంచనాలు ఉన్నాయని చెప్పారు కదా, ఏమి తీసుకుంటారా? అంటే మీరు కాంట్రాబెట్ కింద ఓకే పిఎస్యూ బ్యాంకుల మీద కూడా బెట్ చేయొచ్చు, కాకపోతే బాగా లాంగ్ టర్మ్ హొరైజన్ పెట్టుకోవాలి, కనీసం 2-3 సంవత్సరాలు అలా హోల్డ్ చేసేలా ఉంటే తీసుకోండి. మీరు అన్న బ్యాంక్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకోండి, ఒకసారిగా తీసుకోవద్దు. బట్ రిస్క్ మాత్రం ఉందండి, ఇంకా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ని మీరు తట్టుకోగలను, ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్ రిస్క్ అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే సేఫ్గా ఉండాలి. ఐ వాంట్ ఓన్లీ మై క్యాపిటల్ టు బీ సేఫ్ అని అంటే మాత్రం ఈ స్టాక్స్లో తీసుకోవద్దు పొజిషన్స్. కాంట్రాబెట్ కింద మేబీ అందరూ వద్దంటున్నప్పుడు తీసుకోవాలి ఇలాంటి స్టాక్స్ అనేది, కాంట్రావ్యూ అంటాం దాన్ని. సో అటువంటి కాంట్రావ్యూ ఉంటే మాత్రం తీసుకోండి, ఒక 2-3 సార్లుగా లేకపోతే 4 సార్లుగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. కొద్ది కొద్ది క్వాంటిటీస్ తీసుకోండి, ఒకసారి పెద్ద మొత్తాలు మాత్రం ఇన్వెస్ట్ చేయదండి. డోంట్ బెట్ ఆల్ యువర్ మనీ ఆన్ ది స్టాక్స్. తర్వాత ఎన్ఎస్ శివప్రసాద్ మెయిల్ పంపించారు, TV18 కొన్నారట 58 రూపాయలు యావరేజ్ ప్రైస్, అలాగే అనంతరాజు కొన్నారు 70 రూపాయలు యావరేజ్ చేయొచ్చు. అవి TV18 మొదటి వరకు జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ వరకు కూడా ఆ 55-56 లెవెల్స్ ని మనకి ఓవర్ అయిందండి, ఆ తర్వాత అది బ్రేక్ అయినాక మనకి ఇప్పుడు 46 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు యావరేజ్ చేయకండి, ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఉండొచ్చు, బట్ ఇది మిగతా స్టాక్స్ లో కాకుండా ఇది అరౌండ్ 40-42 దగ్గర బాటం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్లస్ లాస్ట్ అంటే ఒక 1-1.5 ఇయర్ లో ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయండి, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీన్ని మీరు యావరేజ్ చేసుకోవచ్చు. 40-42 లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు దీన్ని యావరేజ్ చేసుకోండి, లాంగ్ టర్మ్ కి మాత్రం యావరేజ్ చేసుకోమంటారు. అనంతరాజు అయితే వద్దండి, అనంతరాజు లాస్ట్ బుల్ మార్కెట్ లో చాలా షార్ప్ గా పెరిగి మనకి ఒక హైయర్ లెవెల్స్ నుంచి నాన్ స్టాప్ గా పడుతూ ఉన్న స్టాక్, ఇది మళ్ళీ పెరగాలి అంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ లోనే పెరుగుతుంది, కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి, ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేయండి. TV18 మాత్రం మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం కాసేపు ప్రకటన తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, గుంటూరు నుంచి ప్రసాద్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఎన్బిసిసి 73 లో కొన్నారు, ఓకే. ఇంకా తీసుకోవచ్చా సార్ ఈ సిచ్యువేషన్ లో? ఇంకోటి అశోక్ లేలాండ్ ఫ్రెష్ గా తీసుకోవాలంటే ఈ సిచ్యువేషన్ లో తీసుకోవచ్చా లేదనేది ఈ రెండు డౌట్ సార్. ఎందుకు అందరూ అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ అని దాని వెంట పడుతున్నారు? దాని వెంట పడడానికి రీజన్ ప్రైస్ డౌన్ అయింది అన్న విషయం. ప్రైస్ డౌన్ అయిందని తీసుకుంటే ఎలా అండి, ఏమన్నా కంపెనీలో ఎంత బాగుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక ప్రైస్ ఒక్కటి చూడకూడదు, ఎప్పుడు మనం 99% అని చూసేది ప్రైసే, ఓన్లీ 1% మాత్రమే వాల్యూ చూస్తున్నారు ఆ స్టాక్లో, ఆ కంపెనీలో వాల్యూ ఉందా లేదా అనేది. సో ఎనీవే ఏం చెప్తుంది ప్రైస్? ఎన్బిసిసి ప్రాబ్లమ్ ఇప్పుడే వద్దండి, ఎందుకంటే మీరు 73 కొన్నారు, 63 దగ్గర రావడం చూసాను. స్టాక్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్లో ఉంది, 145 నుంచి పడుతుంది. నా ఉద్దేశంలో 2015 లోస్ ఏదైతే ఉందో అక్కడే ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది, అది 47 రూపీస్. సో ఇక్కడ నుంచి కూడా ఒక 13-15 రూపీస్ డౌన్ సైడ్ ఉంది, కాబట్టి ఇన్ కేస్ 47-48 వస్తే కనుక మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే అక్కడ ఎన్బిసిసిని మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. అశోక్ లీలాండ్ ప్రాబ్లీ చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక నిన్నటి వాల్యూమ్ అండ్ ప్రైస్ చూస్తే కనుక హ్యూజ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం. బట్ అగైన్ ఈ స్టాక్ కి మీకు 2017 జూలై లో ఏదైతే ఉందో 93 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. సో ప్రాబ్లీ మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు లో ఎంత చూడగలుగుతారో దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ 107 నుంచి 93 వరకు 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 1.5 ఇయర్ వ్యూ ఉంటే కొనమని చెప్తాను. ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఇది 2016 లోస్ ఏదైతే 73-74 ఉందో అక్కడికి వస్తే కనుక అడిషనల్ మనీ ఐ థింక్ బఫర్ ఉంచుకుని అక్కడ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంత హ్యూజ్ ఇంట్రెస్ట్ అశోక్ లేలాండ్ లో ఉన్నందుకు ఈ స్టాక్ అసలు మామూలుగా అయితే ఈ టైంకి 200 రూపాయలు కనీసం ఉండాలి. సో అందరూ అశోక్ లేలాండ్ తగ్గింది కొనేద్దాం అని హుషారు చూపిస్తున్నారు, కానీ ఎవరు కొనడం లేదు, కొనొచ్చా లేదా అని ప్రశ్న అడిగి ఆగిపోతున్నారు అక్కడితో. ఎవరు రాజేంద్ర గారు ఎవరు చెప్తారు 70 రూపాయలు కొనుకోనండి అని, దెబ్బకి ఉన్న ధైర్యం కాస్త పైనుంచి కిందకి జారిపోతూ ఉంటుంది. తర్వాత కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్, హలో.
అడగండి శ్రీనివాస్. అడగండి. ఓకే, అది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏదో మంత్లీ కొంత అమౌంట్ అంటే తర్వాత ఇన్వెస్ట్ చేసాం, అది అలాగే ఉంది సార్ ఈ 10 ఇయర్స్ నుంచి కూడా. ఓకే, దానిలో ఉండొచ్చా తీసేయొచ్చా? ఇంకా 10 ఏళ్ళు ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఏంటి నష్టం? 10 సంవత్సరాల నుంచి మీ పేషెన్స్ కి జోహార్లు. సో చాలా సతాయిస్తున్న స్టాక్ ఇది, కానీ మీరు మాత్రం ధైర్యం కోల్పోకుండా అలాగే పట్టుకొని కూర్చున్నారు. సో ఏమిటి, ఏమన్నా కనుచూపు మేరలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తే మీరు రాంగ్, అదే మీరు వేరే స్టాక్ లో కానీ ఒక బ్యాంకింగ్ లో కానీ తర్వాత ఈవెన్ వేరే దేంట్లో ఉన్నా కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చేవండి, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అట్లా ఉన్నా కూడా. అయితే ఇప్పుడు మీరు రాంగ్ సెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కూడా ఈ సెక్టర్ ఒకటి, పవర్ సెక్టర్ ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ లేదు. ప్లస్ ఇంకోటి రెగ్యులేటర్ ఇష్యూస్ కూడా ఉంటాయండి ఈ పవర్ సెక్టర్ అన్నిటికీ కూడా. కాబట్టి ఇప్పట్లో మళ్ళీ మీరు ఇంకా 10 ఇయర్స్ ఉన్నా కూడా మీరు మీరు ఎవరీ ఇయర్ లో ఏదో ఉంటున్నా అని చెప్పారు, అది కరెక్ట్ పద్ధతి కాకపోవచ్చు. దీనికన్నా మీరు సెక్టర్ మార్చండి, ఇప్పుడు ఉన్న పొజిషన్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఏమంతా కొంచెం ర్యాలీ వస్తే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి అంతే. తర్వాత నాగ సుమంత్ మెయిల్ పంపించారు. అశోక్ లేలాండ్ మళ్ళీ వచ్చింది, 120 రూపాయలు కొన్నారు. ఐనాక్స్ లీజర్ 225 రూపాయలు కొన్నారు. ఎవరేజ్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ ఐనాక్స్ లీజర్ పీవీఆర్ వీటన్నిటికీ కొద్దిగా పెయిన్ ఉండొచ్చు అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంటర్వెన్ అవుతుందో వాళ్ళ ఫుడ్ ఇష్యూస్ వాటి గురించి ప్రాబ్లీ కొంచెం ఐ థింక్ మోర్ పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో ఐనాక్స్ 170 దగ్గరే మన కీ సపోర్ట్ ఉంది. సో ఐ థింక్ అక్కడికి వస్తే మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఈ స్టాక్కి మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే దెర్ ఇస్ నో ఇష్యూస్ అండి. ఓన్లీ థింగ్ కిందకి ఎంత వస్తుంది, దట్స్ మోర్ ఇంపార్టెంట్. నాట్ టు స్కేర్ యూ, ప్రాబ్లీ ఇక్కడ నుంచి 10-15% అశోక్ లేలాండ్ పడే ఛాన్స్ ఉందండి. 145 నుంచి ఆల్రెడీ 107 దాకా పడింది కాబట్టి. సో డెఫినెట్లీ ప్రాబ్లీ యూఆర్ ఇన్ గుడ్ స్టాక్. అశోక్ లేలాండ్ ఈస్ ఎ గుడ్ స్టాక్. ఓన్లీ థింగ్ మంచి స్టాక్స్ కూడా చాలా పడతాయి, అలాంటప్పుడు ఐ థింక్ యూ షుడ్ బై మోర్. సో నా ఉద్దేశంలో అప్ టు 93 ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ అశోక్ లేలాండ్ చూస్ చేసుకోండి. ఐనాక్స్ కూడా ప్రాబ్లీ 170 2 ఇయర్ లో ఎప్పుడైతే వస్తుందో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రాంబాబు. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి రాంబాబు. సార్ రెయిన్ ఒకటి 330 లో కొన్నాను సార్, జెట్ ఏర్వే 600 లో కొన్నాను సార్, వీటి పరిస్థితి చెప్పండి. స్టాక్ ఏదన్నారు? రెయిన్ సార్, రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్, ఓకే. 330 లో కొన్నాను సార్, అది జెట్ ఏర్వే 600 లో కొన్నాను సార్. ఓకే. యా, ఐ థింక్ రెయిన్ లో ప్రాబ్లీ 60% రీట్రేస్మెంట్ అయిపోవడం చూసామండి. స్టాక్ ఏదైతే 80 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 475 దాకా పెరిగిందో ఆ ప్రైస్ నుంచి చూస్తే 400 రూపీస్ పెరిగిన స్టాక్ అబౌట్ 240 రూపీస్ 200 రూపీస్ కరెక్ట్ అవటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ 60% రిట్రేస్ అయినప్పుడు మేబీ డౌన్ సైడ్ తక్కువ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో, అంతకుమించి చెప్పలేము. అలానే 100% రిట్రేస్ అవ్వకూడదని ఏం లేదు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ ఈస్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ గా నా ఉద్దేశం. సో 172 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది స్టాక్ లో, బిట్వీన్ 172 and 136. అగైన్ 30 రూపీస్ కిందకి అంటే ప్రాబ్లీ ఇట్ విల్ స్కేర్ యూ, బట్ ఐ థింక్ డెఫినెట్లీ ఇలాంటి ప్రైస్ లోనే ధైర్యంగా ఐ థింక్ వీ షుడ్ బై అండి. సో డెఫినెట్లీ ఇక్కడ ఐ థింక్ యూ షుడ్ బై అగైన్ టిల్ 135 రేంజ్ లో. అండ్ జెట్ ఎయిర్వేస్ ప్రాబ్లీ ఐ థింక్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. ఓన్లీ థింగ్ ద వే స్టాక్ ఫెల్ 800 నుంచి 300, ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది స్టాక్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ టైమ్ ఫర్ 2 ఇయర్ వ్యూ ఉంది అనుకుంటే కనుక ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% కిందకు వస్తే జెట్ ఎయిర్వేస్ సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ లేలాండ్ 110 రూపాయలు కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్? ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి. మేబీ సమ్ హెవీ పొజిషన్స్ ఉన్న ఇన్వెస్టర్స్, అది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా మరొకరు కావచ్చు, దే ఆర్ కంటిన్యూస్ సెల్లింగ్ ఇట్, దే ఆర్ కంటిన్యూస్ ఆఫ్లోడింగ్ ది స్టాక్. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. అదర్వైజ్ పెద్దగా కంపెనీ ఏదో మునిగిపోతుందనో, ఇంకొకటో లేదా రిజల్ట్ బ్యాడ్ గా వచ్చిందనో అలా ఎవరు అమ్ముతున్న పరిస్థితి అయితే కాదు. కొద్దిగా మార్కెట్ షేర్ తగ్గిందంటూ నిన్న వార్త వచ్చింది, తగ్గింది. తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ కామెంటరీ లేదు అంతా బాగానే ఉందని మళ్ళీ వచ్చింది, మళ్ళీ 112 రూపాయలు అయింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సమ్మన్ ఇస్ సెల్లింగ్, సో 107 రూపాయలు అయింది. ఇలా దేర్ ఇస్ సమ్ ఇన్ఫార్మ్డ్ సెల్లింగ్ అని అనలేము, బట్ దేర్ ఇస్ సమ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్. తర్వాత రాఘవేష్ రఘు బెంగళూరు నుంచి అడుగుతున్నారు. కిరి ఇండస్ట్రీస్ 532 లో, హారిసన్ మలయాళం 102 లో కొన్నారు,
వన్ ఇయర్ వ్యూ. క్రియ ఇండస్ట్రీస్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి, ఓవరాల్ గా ఈ సెక్టర్ పరంగా మనకి ఒక టైంలో బాగా పెరిగాయి. అయితే ఈ మధ్య మార్కెట్ తో పాటు ఇవి కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఇన్ని రోజులు కొంచెం స్ట్రాంగ్ ఉందండి కెరీర్ ఇండస్ట్రీస్ కూడా, బట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఇందులో కూడా కరెక్షన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం స్టార్ట్ అయిన కరెక్షన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగొచ్చు. 520 నుంచి 480 లెవెల్స్ డౌన్ ట్రెండ్ అనేది అక్కడ వరకు రావడానికి అవకాశం ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం కెరీర్ ఇండస్ట్రీస్ ని హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్ కి బానే ఉండే అవకాశం ఉన్న స్టాక్ అండి. సో 10,948.32 నష్టం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ దగ్గర ఉంది నిఫ్టీ. నిఫ్టీ బ్యాంక్ కూడా 70 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీ బ్యాంక్లో. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.